చెప్పండి. యాక్చువల్గా మీరు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇందాక కృష్ణాంజనేయ గారు రెండు పాయింట్లు రైజ్ చేశారు. ఒకటి, బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నా లేకపోయినా కూడా పెద్ద ప్రభావం లేదు, దానివల్ల నష్టం తప్పితే లాభం ఉండదన్నారు. ఇంకొకటి, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన అంశం ఏంటంటే, మనకి కనీసం 2019 ఎన్నికల్లో ఒక 10 సీట్లన్నా గెలిపించుంటే ఈరోజు నేను ఒక 40 50 ఒక స్టేక్ తీసుకోవడానికి నా దగ్గర ఒక వ్యాలిడిటీ ఉండేది, కానీ అది లేకపోవడం వల్ల ఈరోజు మనం 24 స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. కృష్ణాంజనేయ గారు చెప్పింది ఏంటంటే, అదే 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది, కానీ అదే టీడీపీ ఇప్పుడు ఎక్కువ మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తుంది, కాబట్టి ఈ క్వశ్చన్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేయలేదని చెప్పేసి ఆయన అడిగారు. మరి అది నిజమని చెప్పేసి నాకు అనిపిస్తుంది, దానికి మీరేం సమాధానం చెప్తారు? కృష్ణాంజనేయులు గారు ఆయన అడిగిన దానిలో వ్యాలిడిటీ ఉందండి, దానికి అంగీకరించాల్సిందే. కానీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అంత ఇంటర్నల్ సర్వేస్ జరిగాయండి. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చాలా మారి ఉన్నాయి. దట్టు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన పాలన మీద వ్యతిరేక ఉద్యమాలు కానీ ఏవైనా ప్రతిపక్షాలు చేసిన విధానాన్ని బట్టి అక్కడ టీడీపీ సంస్థాగతంగా కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళకు ఒక సంస్థాగత నిర్మాణం ఉంది కాబట్టి 2019లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ వాళ్ళు గ్రౌండ్ లో ఎక్కువ వర్క్ చేసుకున్నారు 2 సంవత్సరాల నుంచి. దానివల్ల కానీ ఏదైనా కానీ ఒక కోటి 3 లక్షల మంది అభిప్రాయాలను సేకరించాము మేము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ సర్వే పారామీటర్స్ తోటి, అలాగే కొన్ని మేధావులు కానీ ఇట్లాగా ఇంటర్నల్ పోల్స్ కానీ అన్ని రకరకాలుగా వాళ్ళు ఒక 5-6 విధానాలు అనుసరించి అక్కడ ప్రతి నియోజకవర్గంలో అనలైజేషన్ చేశారండి. ఆ నియోజకవర్గం యొక్క స్థితిగతులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ నిలబెట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని బట్టి, అతను వాళ్ళ లూప్ హోల్స్ ని బట్టి, అక్కడ జరిగిన అవినీతిని బట్టి ఏదైతేనేమి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఎలాగ మనం విన్ విన్ ఎలా అవ్వాలి అనే దాని మీదే ఫోకస్ చేశారు. 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటున్నారో ఇద్దరు కలిసి కూడా 175 మనం కూడా సాధించాలి అనే ధ్యేయంతోనే ఇలా జరిగింది. కాబట్టి జనసేనకి టీడీపీకి అక్కడున్న రాజకీయ పరిస్థితులు, అక్కడున్న సామర్థ్యాలను బేస్ చేసుకొని ఏ నియోజకవర్గం అయితే కరెక్ట్ గా డ్యామ్ షూర్ గా మేము గెలిచి తీరుతాము అని ఆ నియోజకవర్గాల్ని మా అధ్యక్షుల వారు తీసుకోవడం జరిగింది. ఇందులో ఎట్లాంటి చెప్పడానికి సంకోచం లేదు. మిగతా వాటిలో కూడా పోటీ మాత్రమే చేసి, అంటే ఇప్పుడు సీటు తీసుకొని ఒక 50 స్థానాల్లో పోటీ చేసి గెలుపు విన్నింగ్ పర్సంటేజ్ తక్కువ ఉండడం కన్నాను మేము తీసుకున్న మొత్తం 100% గెలవాలి అనే కాన్సెప్ట్ మీదే మేము నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా, మా అధ్యక్షుల వారు క్లియర్ గా చెప్పారు. 98 స్ట్రైక్ రేట్ తోటి మనము అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, 24 మంది అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి, ఇదొక్కటే ధ్యేయంగా అదే గోల్ గా పెట్టుకున్నాం. ఎక్కువగా తీసుకొని అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అవి వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. ఏమో మీరు కూడా అన్సాటిస్ఫైడ్ ఉన్నట్టున్నారు, మీరు మీ డిబేట్ మీరు కూడా టోన్ ఎందుకో తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. అన్సాటిస్ఫైడ్ అంటే ఇప్పుడు మాకు కూడా ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ స్థానాలు గత ఎన్నికల్లో మేము 135 స్థానాల్లో పోటీ చేశాము, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచారు, మా నాయకుడు 2 చోట్ల అలాగా 3,000 2,000 డిఫరెన్స్ తోటి ఓటమి పాలవడం జరిగింది. సో ఇప్పుడు ఇప్పుడు మాకు బలం ఉంది, ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచేంత బలం ఉందా లేదా అనేది ఆ ప్రాతిపదికన, అంటే ఓట్ బ్యాంక్ ఉంది, కన్సాలిడేట్ బ్యాంక్ అది గెలిచేంత లేదు, అక్కడక్కడ స్ప్లిట్ అయి ఉంది. కాబట్టి మేము కన్సాలిడేట్ చేసుకొని పక్క విన్ అనే వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో సాటిస్ఫాక్షన్ అంటే ఇక్కడ ఒకటే ధ్యేయం, మేము తీసుకొని వాటిని వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేదు. దట్టు ఇంకొకటి ఏంటంటే, బీజేపీ పార్టీ కూడా మేము కూటమిలోకి వస్తుంది కాబట్టి ఆ బీజేపీ కోసం కూడా మేము కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ బీజేపీకి సర్దుబాటు చేసుకోవడంలో, అంటే 3 పార్టీలు బలబలాలని బేస్ చేసుకొని కూడా మేమే మా అధ్యక్షుల వారు, ఎందుకంటే బీజేపీ తోటి మేము ఆల్రెడీ మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి, సో వాళ్ళతోటి మొత్తం మంతనాలు జరిపి వాళ్ళని ఒప్పించి కూటమిలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది మా అధ్యక్షుల వారు కాబట్టి, బాధ్యత ఆయన భుజం మీద ఉంది కాబట్టి మేమే ఒక అడుగు తగ్గి
మాకున్న మాకు ఏవైతే 32 స్థానాలు అనుకున్నారో ఆ 32 స్థానాలు కొన్ని బీజేపీ కేటాయించారు.